కాకినాడ రామారావు, నేను రజిత చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని రజిక దాసరి సాధికార కమిటీల కోఆర్డినేటర్గా రాష్ట్ర కోఆర్డినేటర్గా కూడా ఉండడం జరిగింది. అయితే మరి ఈవేళ రజికులకి రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన పాదయాత్రలో రజికులకి అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం కన్నా కూడా నేను మేలైనటువంటి మీ జీవన విధానం ఏర్పాటు చేస్తాను మీకు అని చెప్పేసి ఆయన నమ్మించి రజికుల్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే మోసం చేయడం ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి ఆయన ఈ రజికుల్ని పథకాలకు దూరం చేయడం జరిగింది. అలాగే మరి మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీల్ని మరి ప్రమోట్ చేసినటువంటి సందర్భంలో కూడా మరి అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి రజిక కమ్యూనిటీకి తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే మరి ఒక్క ఎమ్మెల్సీని కూడా ఆయన పాదయాత్రలో ఎమ్మెల్సీ కంపల్సరీగా ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఈవేళ మరి పక్కకు పెట్టి మా రజికులకు ఏ రకమైనటువంటి సహాయం చేయలేదు. ఈయన్ని నమ్మి చాలా మంది మరి ఈ పాదయాత్రలో నమ్మి చాలా మంది రజికులంతా కూడా మరి ఆయన ఓటు వేయడం కూడా జరిగింది. అది దాన్ని ఆయన మరి విస్మరించి ఈవేళ రజికులకు తీరని ద్రోహం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రజికులకు సంబంధించినటువంటి వృత్తి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తి స్థలాలన్నీ కూడా కబ్జాలకి గురి అవడం, తర్వాత ఈ యొక్క సచివాలయాలు కానీ హెల్త్ సెంటర్లు కానీ ఈ యొక్క స్థలాలని 3 తరాల బట్టి ఉన్నటువంటి స్థలాలని ఈ తీసుకొని రజికులకి ఈ యొక్క జీవన విధానానికి కూడా చాలా ఆటంకం కలిగించినటువంటి ఈ ప్రభుత్వంలో రజికులకు తీరని అన్యాయం జరిగింది. అలాగే రాష్ట్రంలో రజిక మహిళల మీద కూడా మరి దాడులు అనేక చోట్లు జరిగినాయి, అది యథార్థం. మరి ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి జాతికి ఏ రకమైనటువంటి ఇది కూడా ఈ ప్రభుత్వంలో కలగజేయలేదని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఈ రజికుల యొక్క మరి సత్తాని మరి చూపించవలసినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా కూడా ఈ రజికులు మా ఎవరైతే ఉన్నాం రాష్ట్రంలో అంతా కూడా కూర్చుని మేము ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుని మీ ఎదరికి వెళ్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా రజికుల్ని ప్రతి రాజకీయ నాయకులు కులవృత్తిగా వాడుకొని ఎవరికి న్యాయం చేయట్లేదు. ఈ రోజుని మేము జీవనోపాధికి సాగించడానికి ఏ గవర్నమెంట్ మాకు సహకరించట్లేదు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏ ఒక్క పథకాన్ని కూడా మంచి చేయలేదు. మమ్మల్ని చాలా బాధపెట్టే గవర్నమెంటు. రేపు వచ్చే 24 ఎలక్షన్లో మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెబుతాం ఓటు ద్వారా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లెల శ్రీనివాసరావు అండి. నేను తెలుగుదేశం పార్టీ టీఎన్టీఎస్సీ అధికార రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి అండి. నేను రజిక కమ్యూనిటీ అండి. ఇప్పుడు మా రజికులకి న్యాయ బ్రాహ్మణులకి చెప్పినవన్నీ కూడా నెరవేర్చలేకపోయారు. అదేవిధంగా మాకు ఉన్న రజిక 80 ఏళ్ల బట్టి ఉన్న స్థలాలని ఆక్రమించి వైఎస్ఆర్సీపీ ఆక్రమించి సచివాలయాలకి నెక్స్ట్ హెల్త్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసమని, అదేవిధంగా నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం అని అంటున్నాం. 2024లో రజికులంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ.